మీ కళ్యాణం కిట్ వచ్చిందా? వచ్చిందండి. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది? ఫైవ్ ఇయర్స్ బిఫోర్ వచ్చింది. నా మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్ బిఫోర్ కళ్యాణ లక్ష్మి వచ్చింది. తర్వాత ప్రెగ్నెంట్కి ఎగ్స్ వచ్చినాయి. 3 మంత్స్లో 3000 వచ్చారు. డెలివరీ అయిన తర్వాత కిట్ వచ్చింది, కేసీఆర్ కిట్. ప్లస్ మా బాబుకు 4000 వచ్చాయండి. మా చిన్న బాబు ఈ అబ్బాయికి 3 ఇయర్స్ ఇప్పుడు. ఈ అబ్బాయి కేసీఆర్ కిట్లో 2 చీరలు, బాబుకు 2 డ్రెస్సులు, 2 షాల్వా, బేబీ టవల్స్, సబ్బులు వచ్చినాయి, ఆయిల్, బాడీ ఆయిల్, హెయిర్ ఆయిల్, అవన్నీ కేసీఆర్ కిట్లో ఉన్నాయి సార్. కేసీఆర్కి వేస్తాం ఓటు, వేస్తాం గెలిపిస్తాం అంతే. ఇంకే ఊరికి మంచినీళ్ళు ఉండే వరకు లేవు. లేవు సార్? లేవు. ఇప్పుడు వస్తున్నాయా? వస్తున్నాయి. సాగర నీళ్ళు వస్తున్నాయి. అయ్యో ఆండకి ఎక్కిస్తారు, ఎక్కించి అవే నీళ్ళు. అలాగనైతే ఇస్తలేరు, కానీ పింఛన్ అయితే వస్తుంది. 6 నెలల సంత వస్తుంది. రేషన్ వస్తుంది? రేషన్ వస్తుంది, వేస్తాం. గ్యాస్ బండ్లు మీకు లేవా, లేకపోతే ఎందుకు గ్యాస్ బండ్తో వంట చేసుకోవట్లేదు? రేటు పెరిగింది కదా, రేటు పెరిగిందని 1200 నెల 15 రోజులకి గ్యాస్ అయిపోతుంది. నెల 15 రోజులకి 1200 పెట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది. మేము చేసుకునేది ఇప్పుడు పనులు గిన సరిగా దొరకట్లేదు. 1200 పెట్టుకొనుకోవాలంటే మామూలుగా 1200 ఎవరు పెంచారు అనుకుంటున్నారు? గ్యాస్ రేట్లు ఏంటి ఏమనుకుంటున్నారు? ఇంకా మేమైతే ఇప్పటివరకు అయితే మోడీ పెంచిండని అనుకుంటున్నాం. నచ్చంత అన్నిటికి రేట్లు బాగా పెంచారు. ఏవి కొనుక్కోవాలన్నా ఇబ్బంది అనిపిస్తుంది. దుఃఖం ఇప్పుడు ఇక్కడ 300 రూపాయలు కూలి చేసుకుంటున్నాం. దుకాణాలకు 300 రూపాయలు తీసుకొని పోతే ఏమైనా రావట్లేదు. మునుగోడులో ఎలక్షన్ ఎవరిని గెలిపిస్తారు మీరు? మేమైతే ఇప్పటివరకు అయితే కేసీఆర్ను గెలిపిద్దాం అనుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల ఈ పిలాయిపల్లి కాల్వ సాగులోకి వచ్చిన తర్వాత పంట విస్తీర్ణం పెరిగి ప్రతి రైతు కూడా ఇలా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. గతంలో 20-30 ఎకరాలు ఉన్న రైతు కూడా
అడ్డ కూలీలుగా హైదరాబాద్లో ఆటోలు నడుపుకునేవాళ్ళు మన గ్రామంలో. అదేవిధంగా పెయింట్స్ వేసేవాళ్ళు బిల్డింగ్ల భవనాలకి. బాంబేకి వెళ్ళి అక్కడ వలస వెళ్ళి కూలినాలు చేసుకునేవాళ్ళు. హైదరాబాద్లో రిక్షాలు దొక్కేవాళ్ళు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు అందరూ కూడా ఊర్లలోకి వచ్చి మరి తనకున్నటువంటి భూమిని సేద్యం చేసుకొని ఈ రైతు బంధు వచ్చిన తర్వాతనే ఈ పంట విస్తీర్ణం ప్రతి ఒక్కరికి అంటే రైతు బంధు ఏంటంటే పంట సహాయం ఆయన ఉన్న బీడు భూముల్ని సాగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి నిర్ణయం రైతు బంధు వల్ల ప్రతి రైతు కూడా ఆత్మగౌరవంతో మంచిగా బతుకుతున్నాడు. తనకున్నటువంటి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకొని ఈరోజు రైతులందరూ కూడా సగర్వంగా బతుకుతున్నారు. రైతు బంధు పథకం అనేది ఒక మంచి పథకం. ఏ ఎమ్మెల్యే అయినా కానీ 5 సంవత్సరాలకి ప్రజలు ఆయన మంచో చెడో ఓట్లు వేసినాం, కానీ 3.5 సంవత్సరాలకే ఆయన నాతోటి కాదు అన్నటువంటి సంకేతాలు ఇచ్చి ప్రభుత్వం సహకరించలేదు. సహకరించకపోవడం వల్లనే నేను ఈ ఆత్మ అభిమానం కొరకు నేను మునుగోడు అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో రాజీనామా వేస్తాను అన్నాడు. రాజీనామా వేస్తే అభివృద్ధి ఎట్టయితుందో మాకు ఇంపవగా అర్థం కాలే. రాజీనామా చేస్తే ఈ ప్రజలలో ఈ కల్మషన్ ఇప్పుడు ఇట్లా ఊళ్ళల్లో ఎంత వాతావరణం చెడిపోయిందంటే మళ్ళీ సాధారణ ఎన్నికల్లో మళ్ళీ 8 నెలలు సంవత్సరంలోపే ఉంటాయి. సాధారణ ఎలక్షన్లో ముందు ఈ ఎలక్షన్ రావడం జనానికి అర్థమవుతలేదు. వచ్చి ఈ ఊళ్ళల్లో ఒక విష సంస్కృతి రకరకాలుగా ఎట్లుందంటే డబ్బుతోటి రకరకాలుగా ఏదో చేయొచ్చని నియోజకవర్గంలో చాలా ఘోరంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్గా ఈ రాజకీయం అసలు ఇప్పుడు ఈ ఓటింగ్ అనేది మాకు ఎవరికి కూడా అవసరం లేదు. అసలు ఎందుకు వచ్చినాయి అనేది జనానికి ఇప్పుడు అర్థమవుతుంది. ఏమనంటే సరే ఆయన బీజేపీలో పోదాన ఉద్దేశంతో మోడీ అమిత్ షాలతో మరి టైఅప్ అయి ఒక 22,000 కోట్లకు ఆయన అమ్ముడు పోయిండని ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. మరి నిజంగానే 22,000 కోట్ల అమ్ముడు పోతే మాత్రం నిజంగా ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే ఆయనకు ఈ ప్రజలంతా 92,000 ఓట్లు వేసి మరి ఆయన 22,000 కోట్లకు మరి మోడీ అమిత్ షా కాళ్ళ దగ్గర ఈ మునుగోడు నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం నిజంగా బాధపడవలసిన విషయం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకో కానీ ఇక్కడ మాత్రం చాలా చెరువులు మాత్రం అన్ని వాటర్తో నిండిపోయినాయి, కలకలాడుతున్నాయన్న. అంతమందికి చేపలంటే ఆంధ్రా సైడ్ మాత్రమే మనము చేపలు మనం చూసేవాళ్ళం. ఇక్కడ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఎక్కడ తెలంగాణలో ఎక్కడ చూసినా మాత్రం చేపలు ప్రతి చెరువులో చేపలు ఉంటున్నాయి. ఇంకోటి ఏంటంటే అతను ప్రతి మాకు సబ్సిడీగా చేపలు ఇస్తున్నాడు. ఇంకోటి మాకు వాటిని అమ్ముకోవడానికి సేల్ చేసుకోవడానికి చిన్న చిన్న వెహికల్స్ కూడా అంటే అందులో 25% కడితే వెహికల్స్ ఇస్తున్నాడు. మన ఫోర్ వీల్స్ కూడా ఇస్తున్నాడు, వాటి కూడా 25% కడితే ఫోర్ వీల్స్ ఇస్తున్నాడు. మళ్ళీ సబ్సిడీలో వలలు కూడా ఇస్తున్నాడు. మాకైతే అప్పటికిప్పుడు చాలా మెరుగ్గా ఉందన్న. అప్పటి ప్రభుత్వంలో అసలు వాటర్ కూడా ఉండబోయేది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎందుకు అదృష్టం ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం అదృష్టం అదృష్టమే కానీ వాటర్ కూడా చాలా వచ్చేసినాయి. వానలు కూడా విరివిగా వస్తున్నాయి. మాకు మాత్రం ఇప్పుడు చేతి నిండా పని దొరుకుతుంది, ఉపాధి మాత్రం బాగుంటుందన్న. మాకు చేప పిల్లలు ప్రభుత్వం వేస్తుందా మీరు వేస్తున్నారా? ప్రభుత్వం ఇస్తుందన్న సబ్సిడీ మాకు ఇస్తున్నారు. ఫ్రీగానే ఇస్తున్నారు, సబ్సిడీ లేదు. అందులో మోటార్ వెహికల్లో మాత్రమే సబ్సిడీ ఇస్తున్నాడు, ఇవి మాత్రం ఫ్రీగా ఇస్తున్నాడు. కొంత మాత్రం మేము కొంత వేసుకోగలుగుతున్నాం. గొర్రెల యూనిట్లు ఇస్తున్నారుగా మీకు వచ్చినాయా? ఇప్పుడు యాదవులకు గొర్రెల యూనిట్ వస్తున్నాయి, డబ్బులు పడ్డాయి పడ్డాయి ఆల్రెడీ. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎప్పుడైనా తీసుకుంటున్నాం, పర్వాలేదు. భారతదేశంలో ఎక్కడా లేవు విధంగా మన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అయితే యాదవులకు ఒక విధంగా మంచిగానే ఉంది.